నీటిలోని చేప దూపకేడ్చినట్టు తలాపునే గోదావరి పారుతున్న తెలంగాణ రక్తాంగం సాగునీటికి అరిగోసపడింది. నీళ్లు లేక వేలాది ఎకరాలు వేళ్లుగా మారిపోయాయి. వందలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతుంటే కళ్ళు మూసుకున్న చరిత్ర గత పాలకులది. గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టకపోగా జలయజ్ఞం పేరుతో జేబులు నిప్పుకున్నారు. ఆరంభ శూరత్వమే తప్ప ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేసింది లేదు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టేందుకు ప్రాజెక్టుల్ని రీడిజైన్ చేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడానికి కాళేశ్వరం ప్రాజెక్టును భుజానికెత్తుకున్నారు. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను వీళ్లకు మళ్లించే మహాయజ్ఞం చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు, ఇంజనీర్లు, వేలాది మంది కార్మికులు, రేయిం బవళ్ళు కాళేశ్వరం కోసం కష్టపడుతున్నారు. రైతుల కోసం ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయి. దొంగ కేసులతో కాళేశ్వరం మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. వాళ్ల కేసుల మూలంగా ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయి. ఫలితంగా రోజుకు 30 టీఎంసీల నీరు వృధాగా పోతోంది. కోదండరాం అండ్ కో కలిసి ఒక్క కాళేశ్వరం మీదనే 86 కేసులు వేశారు. ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షాలు పని త్వరగా పూర్తి కావాలంటాయి, కానీ తెలంగాణలో మాత్రం పని జరుగుతని ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తుంటాయి. ఇలాంటి విపక్షం ఉండటం మన దురదృష్టం. 80 కేసులు హైకోర్టులో ఉంటే 3 సుప్రీంకోర్టులో ఉన్నాయి, మరో 3 గ్రీన్ ట్రిబ్యునల్ ముందున్నాయి. దీని వల్ల ఇంజనీర్లు, అధికారులు సగం సమయం కోర్టుల చుట్టే తిరుగుతున్నారు. నిర్మాణాత్మకంగా ఉండాల్సిన ప్రతిపక్షాలే కేసుల పేరుతో నయవంచన చేస్తుంటే అన్నదాతల కష్టాలు తీరేదెలా? పాలమూరు ఎత్తిపోతల మీద దొంగ కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం పని చేయాలని అడగాల్సింది పోయి రివర్స్ లో ఆపే ప్రయత్నం చేయటం దౌర్భాగ్యం. ప్రజలకు నీళ్లు రావాలని ప్రతిపక్షాలకు ఏ కోశానా లేదు. రైతులకు మేలు జరుగుతుందంటే ఆకుపచ్చ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తుంటే వాళ్ల కాళ్ల కింద భూమి కదిలిపోతోంది. నిర్వాసితులకు మంచి ప్యాకేజీ ఇచ్చినా, రైతులు బాగుపడుతున్నా ప్రగతి నిరోధక ముఠాకు మింగుడు పడటం లేదు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరుస్తే తమ గతింటని వాళ్ల భయం. పనులు త్వరగా జరిగి నీళ్లొస్తే భవిష్యత్ ఉండదని కాంగ్రెస్ అండ్ కో పడిగిపోతోంది. సర్వేలో 2-3 సీట్లు కూడా రావని తెలిసి బెంబేలెత్తుతున్నారు. పార్టీలో ఉనికి కాపాడుకోవటానికి ప్రజలకు తీరని నష్టం చేస్తున్నారు. కుట్రల మారి కాంగ్రెస్ పార్టీకి ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఎన్నో సార్లు రుజువైంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కిందున్న బెల్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేయండి.